రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నియోజకవర్గానికి 100 మంది చొప్పున లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్నే ఎంపిక చేసి అందజేస్తారు. దళిత బంధు అమలు వేగవంతం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రి కొప్పుల సిఎస్ సోమేష్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. దళిత బంధు అమలుకు సంబంధించి కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు దళితుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకానికి రాష్ట్రంలోని 118 శాసనసభ నియోజకవర్గాల్లో అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దళిత బంధు అమలును వేగవంతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్, బీఆర్కేఆర్ భవన్ నుంచి సిఎస్ సోమేష్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ కరుణాకర్ పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో దళిత బంధు అమలుపై జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. దళిత బంధు పథకం కోసం ప్రతి నియోజకవర్గంలో కుటుంబాన్ని యూనిట్గా తీసుకుని 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలో 100% గ్రౌండింగ్ చేయాలని సూచించారు. స్థానిక శాసనసభ్యుల సలహాలతో లబ్ధిదారులను ఎంపిక చేసి జాబితాను సంబంధిత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో ఆమోదింపజేయాలి. ప్రతి లబ్ధిదారుడికి ఏ విధమైన బ్యాంకు లింకేజీ లేకుండా 10 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తారు. లబ్ధిదారుడు కోరుకున్న యూనిట్ని ఎంపిక చేస్తారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి మంజూరైన 10 లక్షల నుంచి 10,000 రూపాయలతో ప్రత్యేకంగా దళిత బంధు రక్షణ నిధి ఏర్పాటు చేస్తారు. దేశంలోనే దళిత బంధు ఒక అద్భుతమైన పథకం. ఈ ఆర్థిక సంవత్సరంలో దళిత బంధుకు 1200 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 100 కోట్లను విడుదల చేశారు. విడతల వారీగా మిగతా నిధులు విడుదల చేస్తారు. ఇప్పటికే వాసలమర్రి, హుజరాబాదులలో దళిత బంధు అమలులో ఉంది. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండలం, నగర్ కర్నూలు జిల్లాలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలంలో కూడా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు.